అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అట్లాగే అక్రమానికి గానీ పడకడలు పార్టీలో ఉండే వాళ్ళందరూ కలిసికట్టుగా జగన్ గారు ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చి పనిచేసేదానికి సమాయత్తమై ఉన్నారు. అదే కార్యక్రమంలో ముందుకు కూడా పోతూ ఉన్నారు. ఎక్కడన్నా నియోజకవర్గాల్లో ఒకరిద్దరు నాయకులు అసంతృప్తులు ఉన్నా కూడా మా నాయకులతో కలిసి మాట్లాడే కార్యక్రమం మా పరిధిలో మేం చేస్తున్నాం. అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిధిలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ 7 లిస్టుని విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోతే అంటే వాళ్ళ మీద సమన్వయం లేదంటే అభ్యర్థులు దొరకని పరిస్థితి. అభ్యర్థులు ఉంటే ఎందుకు ప్రకటించరు? ఉండే అభ్యర్థులు సమర్థమైన అభ్యర్థులు అని వాళ్ళు భావిస్తే ప్రకటించేవాళ్ళు కదా. వాళ్ళకి ముందు అభ్యర్థులు ప్రకటన కన్నా ముందు వాళ్ళ తప్పుల పొత్తుల తాపత్రయం ఎక్కువ. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు కాబట్టి పొత్తులు పక్క పార్టీల వాళ్ళ నాయకత్వంతో మాట్లాడుకున్నాకనే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, వీళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అని నిర్ధారణ చేసుకున్నాకనే వాళ్ళు ప్రకటించాలని ఆలోచిస్తున్నారు అనుకుంటాను. అభ్యర్థులు వాళ్ళ ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ఎక్కడి నుంచి బదిలీ చేస్తున్నారు? మంత్రి అమర్నాథ్ గారు రాష్ట్రంలో మంత్రిగా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిరంతరం ఉంటాడు. ఇప్పుడు ఆయన సేవలు పార్టీకి వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి నాకు అప్పచెప్పారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మన అభ్యర్థుల గెలుపుకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇచ్చి మా పార్టీ అభ్యర్థులు గెలుపు చేయాలని చెప్పి అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ లాంటి నాయకులు ఎవరైతే సంతోషంగా పార్టీ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతలన్నీ చేయటానికి అందరం ఎలక్షన్లో నిలబడి కొట్లాడితే పార్టీ పనులు చేసేది ఎవరు? పార్టీ కార్యక్రమాల వల్ల పార్టీ అభ్యర్థుల గెలుపులో పాలు పంచుకునే వాళ్ళు ఎవరు? అందుకని కొంతమంది నాయకుల్ని పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ అభ్యర్థుల గెలుపులో పాలు పంచుకోవడం కోసం మా పార్టీ నాయకత్వం నిర్ణయించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతకన్నా గొప్ప స్థానంలో కూడా అమర్నాథ్ గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెడతారని కూడా చెప్పి. నమస్కారం. ఈరోజు విశాఖపట్నం నగరం నడిబొడ్డున విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, రాష్ట్రంలోనే అతిపెద్ద జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు అధిరోహించుకోవడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే పరిపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి విశాఖపట్నం నగరానికి మా ప్రభుత్వం, మా పార్టీ నగరాభివృద్ధికి కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నడిబొడ్డున రాష్ట్రంలో అతిపెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అత్యధిక శాతం గెలిచి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దీనితోటి ఉన్నారని చెప్పి శపథంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నగరంలో అత్యంత పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఇక్కడ అహరించుకోవడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మేయర్ గారికి, అదేవిధంగా నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు గారికి, మా మున్సిపల్ ఈవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను గారికి, డిప్యూటీ మేయర్ సతీష్కి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లకి, నాతో పాటు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సోదరుడు రాష్ట్ర మంత్రి అమర్నాథ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.